మనమేది ఎందుకు తిరుగుబాటు చేస్తాము? ఎప్పుడు చూసినా విశ్వాసులకు శాపనార్థాలు పెడతా ఉంటాం. నా జోలికి వచ్చి వాడు హిట్ అయినాడు, ఆ ఊర్లో హిట్ అయినాడు, ఈ ఊర్లో హిట్ అయినాడు, చివరికి నువ్వు కూడా హిట్ అవుతావు అన్నట్టు చెప్తారు వాళ్ళు. అదేనా? అట్లా దేవుని వాక్యం, దేవుని వాక్యం అనేది మన నోట నుంచి ఆశీర్వచనమే కానీ శాపవచనము రాకూడదని ఉంది. మనకి శాపవచనాలు తప్ప ఆశీర్వచనాలు రాకుండా అయిపోయింది. అర్థమైందా? ఒకరు ఒక చోట మందిరానికి పోయేది మానేసినారు. ఎబ్రోన్కి పోయే వాళ్ళే, నాకు బాగా పరిచయమైన వాళ్ళు, మందిరం మానేసినారు. చాలా రోజుల తర్వాత వాళ్ళని నేను దర్శించినాను. చాలా రోజుల తర్వాత కృపారం గారు కూడా చాలా క్లోజ్ వాళ్ళు. కృపారంకు సపరేట్ కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి వారికి. ఆయన కుటుంబ యాజకుడు, ఆయన లేకుండా ఏం చేయలేరు వాళ్ళు. అంతే కదండి, తిరుపతిలో ఒక రెండు కుటుంబాలు, తర్వాత శ్రీశైలంలో ఒక రెండు కుటుంబాలు, అట్లా అక్కడక్కడ కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఆయన లేకుండా వాళ్ళు ఏం చేయలేరు, ఆయన చెప్పకుండా ఏం చేయరు. అర్థమైందా? మరి ఈ కుటుంబం కూడా కొంత అటువంటి కుటుంబమే. ఎందుకో నాకు దాదాపు 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఆ రోజు ఎందుకో జ్ఞాపకం వచ్చి వాళ్ళకు ఫోన్ చేసినాను. నేను ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, అన్న నా భార్య వాళ్ళ నాయన చనిపోయినాడన్నా ఈరోజే, ఈరోజు నిన్న చనిపోయినాడన్నా, ఈరోజు వాళ్ళ కార్యక్రమం మీద ఉంది అని చెప్పినాడు. ఆమెమో బ్రాహ్మణ్, ఆయనేమో వైశ్య, ఏమని వాళ్ళు అది వాళ్ళు అని ఆమె కూడా అడిగింది, బ్రదర్ మీకు ఎవరన్నా చెప్పిన? నాకు ఎవరు చెప్పలేదమ్మా, నాకు ఎందుకో చాలా రోజుల నుంచి చేద్దాం 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 అనుకున్న ఫోన్ ఈరోజు చేసినాను అని అన్నా. అంటే అప్పుడు ఆయన అన్నాడు, మంచి టైంకు చేసినాడు బ్రదర్ మీరు అని అన్నాడు. ఆమె ఒకతే వాళ్ళ ఇంట్లో ప్రభు కొరకు గట్టిగా నిలబడింది. కనీసం అమ్మాయి భర్తనైనా నువ్వన్నా ఈ సంస్కారం అంతా చేయంటే నేను చేయను అన్నాడు ఆయన. నేను చేయను అని చెప్పినాడు. వాళ్ళకు ఆమె కజిన్ ఎవరు చేసేసినాడు. అంత గట్టిగా నిలబడినారు వాళ్ళు. మనం నిలబడం, సేవకులే నిలబడరు. పెళ్ళిళ్ళకి వస్తే దరిద్రంగా చేస్తున్నారు పెళ్ళిళ్ళు. చెప్పండి, సేవకులే దరిద్రంగా చేస్తున్నారు పెళ్ళిళ్ళు కొన్ని. అంత లోకరీతిగా చేసేది ఆచారాలు, ఆ పద్ధతులు అన్నీ పాటించేది, అన్నీ అన్నీ పాటిస్తారు, అన్నీ పోటీ పడతాం. వాళ్ళు ఎట్లా చేస్తే మనం అట్లా చేసేది. కొన్నిసార్లు సేవకులను చూసిన తర్వాత విశ్వాసులకు అభ్యంతరం కలుగుతుందా, ప్రోత్సాహం కలుగుతుందా చెప్పండి? అదే పిచ్చి అభ్యంతరం అనుకుంటాం. సేవకుడు చేసినట్లేరా, రేపు మనం సేవ చేయ మనం చేస్తే ఎట్ట అడ్డం వస్తాడో చూస్తాం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఎంతో ప్రోత్సాహం, సేవకుడు ఇట్లా చేయగలిగింది, మేము ఇంతకంటే ఎక్కువ చేయగలమని చెప్పి మంచి ప్రోత్సాహం వచ్చింది. ఇక మన పిల్లల పెళ్ళిళ్ళకి ఎప్పుడు ఏం చేయలేదు, అడ్డం రాడలే అనుకుంటారు. అర్థమవుతుందా? అయితే వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. వాళ్ళని అడిగినాను నేను, సండే ఎక్కడికి పోతున్నారు అంటే ఎబ్రోనుకు పోవడం లేదన్న. సరే మరి ఎక్కడికి పోతున్నారంటే పలాన మందిరానికి పోతున్నాం అని అన్నారు. సరే మంచిదేలే అన్న, అది కూడా మన సహవాసమే. అయిన తర్వాత మరి ఇక్కడ దగ్గరలో ఉంది కదా ఎక్కడంటే, లేదన్న ఎందుకు పోవడం లేదంటే వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు ఒక మనిషిని టార్గెట్ చేసి చెప్తున్నట్టుగా తెలుస్తుంది, కానీ సమాజానికి చెప్తున్నట్టుగా లేదన్న. ఇప్పుడు మేము పోయే స్థలంలో వాక్యం జనరల్గా చెప్తున్నారు, కానీ ఎవరిని టార్గెట్ చేసి చెప్పడం లేదని అన్నారు. చూడండి ఆ మాట అన్నారండి మన పోయిన విజిటింగ్కి. మీరు భూపాలపల్లి పోయిన రోజు మీరు కూడా ఉంటే వచ్చేవాళ్ళు. ఆ మాట ఎంత చక్కగా చెప్పినారు చూడండి. ఇక్కడ దగ్గర ఉంది కానీ అక్కడికి పోతే మనిషిని టార్గెట్ చేసి బోధ చేస్తున్నారు. మరి మేము వెళుతున్న చోట మనిషిని టార్గెట్ చేయకుండా జనరల్గా అందరి కొరకు వాక్యం చెప్తున్నారు. పని ఒక్కడిని టార్గెట్ చేస్తే 90 మందికి వాక్యం ఉండదు. ఒక్కడిని టార్గెట్ చేస్తే ఇంకా 90 మందికి వాక్యం అనేది ఉండదు. ఏం ప్రయోజనం చెప్పండి? ఇప్పుడు ఈ కెమెరాలో ఒక సిస్టమ్ వచ్చింది, అదేదో మోడ్ నొక్కుతారు, అదేదో మోడ్ నొక్కితే ఏపీ ఎవరినైతే ఫోటో తీయాలనుకుంటున్నామో అదంతా క్లియర్గా వస్తుంది, మిగిలినంత బ్లర్ అయిపోతుంది. మిగిలినంత ఏమైపోతుంది? బ్లర్ అయిపోతుంది, కొంచెం మసక మసక అయిపోతుంది. ఈ రెండే క్లియర్గా రాదు. అట్లా సేవకుల దగ్గర కూడా అట్లాంటి వాక్యం ఉంటుంది, కొట్టే వాడికే తగలాలి, ఇంకెవ్వరికి తగలదు అది. అట్లాంటి పవర్ఫుల్ మెసేజెస్ ఉంటాయి అన్నమాట. సంఘం అందరికీ తెలిసిపోతుంది మేమంతా బ్లర్ అయిపోయినాము, ఆయనకి మేం కనబడడం లేదు, ఆయన యేసు వైపే చూచుచున్నట్టు, ఆయన వైపే చూస్తున్నాడు, ఆమె వైపే చూస్తున్నాడని అనిపిస్తుంది. అట్లా కాదు,
చూసినారా ఆ యొక్క విగ్రహారాధనలో నుంచి వచ్చిన కుటుంబము ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళకి. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు నాకే ఎంతో ఎంకరేజ్మెంట్ వచ్చింది. బంధువులందరికీ వ్యతిరేకంగా, అందరికీ సమాజం అంతటికీ వ్యతిరేకంగా వాళ్ళు నిలబడగలిగినారు ప్రభువును బట్టి. వాళ్ళ దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, చూసినారా, ఎందుకు ఈ స్థలానికి పోకుండా, హెబ్రోనుకు పోకుండా ఇంకో చోటుకు పోతున్నారంటే వాళ్ళు ఇచ్చిన జవాబు అది. అన్నా, అక్కడ ఒక మనిషిని టార్గెట్ చేసుకొని చెప్తున్నట్టుగా మాకు తెలుస్తుంది బోధలో, కాబట్టి ఇక్కడ మనిషిని టార్గెట్ చేయడం లేదు, చక్కగా జనరల్గా చెప్తున్నారు వాక్యం అని. మనం కూడా చూసుకోవాలి, మనం బ్లర్ మోడ్లో ఉన్న కెమెరా పెట్టుకొని చెప్తున్నామా, లేకపోతే ఫుల్ క్లారిటీ ఉన్న మోడ్లో పెట్టుకొని చెప్తున్నామా, మన హృదయాల్లో మనకే తెలుసు.